మనం ఈరోజు యాపిల్ బేరు మొక్క గురించి తెలుసుకోబోతున్నాం ఈ చెట్టు పెంచడం ఎలాగా ఏంటి అని చెప్పి నేను దీని గురించి మీకు తెలియజేయబోతున్నాను అండి నమస్తే నేను చూసిన ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరందరూ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ లైక్స్ చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ లైక్ చేయండి చూడండి ఈ మొక్కను పెంచడం మనం చాలా ఈజీ పూత ఎంత వచ్చింది చూడండి ఒకసారి ఇక్కడ చూడండి పూలు చాలా పూలు వచ్చినాయి ఇది నేను వన్ ఇయర్ క్రితం తెచ్చిన మొక్క అండి వన్ ఇయర్ అవుతుంది చక్కగా గుత్తులు గుత్తులుగా కాయలు వస్తాయి ఇప్పుడు పూత నిలవాలి అంటే మనం దీనికి ఈ టైంలో కంపల్సరీ మేక ఎరువు కానీ పశువుల ఎరువు కానీ ఏదైనా ఎరువు ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ నైట్రోజన్ చాలా అవసరం దాంట్లోనే మనకు పశువుల ఎరువులోనే ఎక్కువ నైట్రోజన్ దొరుకుతుంది కాబట్టి అది ఇవ్వడం చాలా మంచిదండి వాటరింగ్ విషయానికి వస్తే దీనికి కంపల్సరీ మార్నింగ్ ఈవినింగ్ అంటే ఇప్పుడు వర్షాకాలం అయితే వర్షం పడితే పర్వాలేదండి తడి చూసుకొని వాటర్ ఇవ్వాలి ఇట్లా కొంచెం డ్రైగా ఉండేలాగానే ఇవ్వండి కాకపోతే నేను మార్నింగ్ ఈవినింగ్ ఇస్తున్నాను ఎక్కువ ఇవ్వట్లేదండి కారిపోయేలాగా ఇవ్వట్లేదు చూడండి మట్టి ఎంత పొడి పొడిగా ఉందో ఎక్కువ ఇవ్వట్లేదు ఎక్కువ అవసరం లేదు దీనికి మామూలుగా ఇవ్వండి మొక్కకు సరిపోతాయి కాకపోతే నేను మార్నింగ్ ఈవినింగ్ ఇస్తున్నాను మా దగ్గర ఎండలు ఎక్కువనే ఉన్నాయండి అందుకని నేను మార్నింగ్ ఈవినింగ్ ఇస్తున్నా వర్షం పడ్డ రోజు మాత్రం వాటర్ ఇవ్వట్లేదండి అదేవిధంగా ఇంకా పెస్ట్ విషయానికి వస్తే దీనికి పెద్దగా పెస్ట్ ఏం రాలేదండి పిండి నల్లి ఒకటి నాకు ఇది మొక్క తెచ్చిన నుండి నాకు ఒక టూ టైమ్స్ పిండి నల్లి కనబడింది దీనికి నేను నిమాయిల్ స్ప్రే చేశాను తర్వాత మన ఎగ్ వాటర్ అండి ఎగ్ ఆయిల్ వాటర్ నేను స్ప్రే చేయడం జరిగింది ఇవన్నీ ఇలా చేయడం వల్ల నాకు పెద్దగా ఫస్ట్ అయితే నన్ను ఇబ్బంది పెట్టలేదు తర్వాత దీనికి త్రీ జీ కటింగ్ చాలా ఇంపార్టెంట్ అండి చూడండి ఇప్పుడు నేను ఇక్కడ ముక్క కట్ చేసుకున్నాను ఇక్కడ కొమ్మ కట్ చేసినాను కొమ్మ కట్ చేస్తే ఇట్లా మనకు అనేకమైన బ్రాంచెస్ వస్తూ ఉంటాయి ఇట్లా టిప్ కట్ చేయాలండి ఏ ముక్క కానీ మనం టిప్స్ కట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ చూడండి ఇలా ఇలా టిప్స్ కట్ చేయండి ఇప్పుడు ఎందుకు టిప్స్ కట్ చేయాలి అంటే ఇప్పుడు పూత స్టార్ట్ అయింది పూత స్టార్ట్ అయింది కాబట్టి ఈ పూత నిలవాలి మనకి అంటే మనకు కంటైనర్స్లో బలం మనం ఇచ్చే పోషకాలు కొన్నిసార్లు సరిపోవచ్చు సరిపోకపోవచ్చు కాబట్టి ఏంటంటే ఈ టిప్స్ మనం కట్ చేయడం వల్ల దీని గ్రోత్ ఇక్కడ ఆగిపోతుంది గ్రోత్ ఆగిపోవడం వల్ల ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ పూత నిలవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందండి అంటే దానికి బ సరిపోయేంత బలం ఈ మొక్కకు అందుతుంది కాబట్టి ఎక్కువ టిప్స్ లేకుండా చాలా మటుకు మొక్కకు కొన్ని టిప్స్ ఉంచి మిగతా టిప్స్ కట్ చేయాలి టిప్స్ కట్ చేయడం వల్ల కూడా మనం మిద్ద తోటలో ఎక్కువ హైట్ వెళ్తే మనకి ఇబ్బంది కాబట్టి హైట్ కూడా పెరగకుండా ఉంటుంది మొక్క గుబురుగా ఉంటుంది చూడండి ఎంత గుబురుగా తయారైందో వన్ ఇయర్ మొక్క కానీ ఎంత గుబురుగా ఎంత నీట్గా ఎంత హెల్తీగా మొక్క పెరిగింది చూడండి ఇలా టిప్స్ కట్ చేయడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుందండి కాయలు మనము కోసుకోవడానికి అంటే ఎక్కువ కాయలు ఫలసాయం తీసుకోవడానికి వీలవుతుంది ఇలా చేయండి టిప్స్ కట్ చేయండి ఇంకా పేస్ట్ పెద్దగా ఏం లేదు వాటరింగ్ ఒకటి చాలా ఇంపార్టెంట్ వాటరింగ్ చూసుకొని ఇవ్వండి కాకపోతే మీకెరువు మాత్రం మేకెరువు కానీ పశువులు ఎరువు కానీ మాగింది వేయాలండి ఫ్రెష్ అస్సలు వేయకూడదు మనం తెచ్చి పెట్టుకున్న తర్వాత కనీసం త్రీ మంత్స్ తర్వాత మనం వాడాలి అట్లా వాడడం వల్ల ఎరువు లోపల వేడి ఉంటుంది ఆ వేడి మొక్కలకు వేరుకు వేడి తగిలి మొక్కలు ఎండిపోతాయండి అలా కాకుండా మనము మాగినది వేస్తే మనం ఎంత క్వాంటిటీ ఇచ్చినా కూడా మొక్కకి ఏం నష్టం అనేది జరగదు కాబట్టి మాగిన ఎరువు ఇవ్వండి మామూలుగా కిచెన్ కంపోస్ట్ కానీ తర్వాత వర్మీ కంపోస్ట్ కానీ ఇవి రెగ్యులర్గా ఇచ్చేవే అవి మాత్రం నేను మార్చి మార్చి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కంపోస్ట్ ఇస్తాను అండి మిగతా టైంలో నేను చేసుకున్నటువంటి ఫర్మెంటెడ్ జ్యూసెస్ తర్వాత కిచెన్ మిగిలిపోయిన అంటే కిచెన్లో మనం వాడినటువంటి పప్పు నీళ్ళు కానీ బియ్యం నీళ్ళు కానీ అది ఫర్మెంట్ చేసి ఒక రోజంత ఉంచి ఇది దొరికిన నేను ఒక వీడియో పెట్టాను నేను అది ఎలా తయారు చేసుకోవాలి అని చెప్పి ఆ వాటర్ కానీ తర్వాత ఉల్లిపాయలు టీ పౌడర్ నానబెట్టి వచ్చిన వాటర్ కానీ అవన్నీ నేను దీనికి మొక్క కీయడం జరుగుతుంది ఇలా హెల్తీగా తయారవుతుంది మొక్క మీరు కూడా ఇట్లా ఈజీగా ఈ ఇటువంటి మొక్కలు పెంచుకోవచ్చు వాటర్ యాపిల్ చాలా ఈజీ ఈజీగా గ్రో చేసుకోండి ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్ అండి